ఇలా బీజేపీ నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారేమో కష్టపడి తెలంగాణ తెచ్చిండు, ఇష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసిండు. అయితే అటువంటి తెలంగాణను దెబ్బతీయాలని ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక తెలంగాణ శక్తి. ఇవాళ ఈ తెలంగాణ శక్తికి పరాయి వ్యక్తులకు మధ్య తెలంగాణలో పోటీ జరగబోతా ఉంది. మరి మనం తెలంగాణ ప్రజలం బాగా ఆలోచించాలి. 9.5 ఏళ్లు కేసీఆర్ గారు కష్టపడి, రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది. కానీ అది ప్రతిపక్షాలు ఈ తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే, విజన్ నింపుకున్న నాయకులు మరొక వైపు ఇలా కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టే చెయ్యి కేసీఆర్ అయితే, సున్నం పెట్టేటువంటి పార్టీలు ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇలా ఆలోచించాలి మనం. కర్ణాటకలో ఏమైందో మనం చూస్తున్నాం. కర్ణాటకలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయబోతా ఉంది. ఇలా కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రెలైపోయిందట. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైనట్టు పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్లు వెనక్కి పోయేటువంటి ప్రమాదం ఉంటది. ఇలా దయచేసి నేను మీ అందరిని కోరేది ఒక్కటే, మనం తెలంగాణ వస్తే ఎంత మేలైతుందో ఆ రోజు గడపకపోయి మనం చెప్పినాం. అట్లనే ఇవాళ మూడోసారి మళ్లీ మనం కేసీఆర్ ను గెలిపించుకోకపోతే మళ్ళీ మన తెలంగాణకు జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలి. మన మేనిఫెస్టో 2000 ఉన్న పెన్షన్ ను 5000 రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వికలాంగుల పెన్షన్ ను 6000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మనం నిర్ణయం చేసుకున్నాం. అదే విధంగా ఇవాళ రైతు బంధును ఎకరానికి 16000 రూపాయలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా మన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలు మన అందరం కూడా పెట్టుకున్నాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి అందరు కూడా కష్టపడి పనిచేసి మన చింతా ప్రభాకర్ గారు గెలిపిద్దాం. 34 రోజులు కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం మనం కష్టపడితే 5 ఏళ్లు కేసీఆర్ గారు మరి మన కోసం కష్టపడతారు. మా ముఖ్యంపై ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మరోసారి వారికి వారి బృందానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అన్న. అదే విధంగా ముఖ్యంపై తర్వాత మన గొంగులూరు ప్రభాన రాజ్పేట్ టౌన్ అండ్ మండల్ ప్రెసిడెంట్ కూడా కాండోగప్ప. అదేవిధంగా మన మున్పల్లి రమేష్ లో బీఆర్ఎస్ చేతులు. అదేవిధంగా ఉస్మాన్ భాయ్ సదాశివపేట్, మన వినోద్ పప్పు చావుష్, నాజీం శంకర్ నాయక్ మాజీ ఎంపీటీసి, సర్వర్ భాయ్ షరీఫ్, అజ్మత్ సమీ మాజీ, ఆసిఫ్ షరీఫ్. ఎందుకంటే మనకు టైం పొద్దుగాల 10 గంటల నుంచి మనం వెయిటింగ్ చేస్తున్నాము, చాలా సేపు టైం అయిపోయింది. ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అయిన హరిశ్చంద్ర గారి సమక్షంలో పార్టీలో చేరబోతున్న మన మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ ముఖ్యంభాయ్ గారికి, అదేవిధంగా సదాశివపేట్ మున్సిపాలిటీలో 2 సార్లు ఇండిపెండెంట్ గా గెలుపొందిన మన ఇలియాస్ షరీఫ్ గారికి, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మన గొంగూరు ప్రభు గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్త అయిపోయింది. ఇలా అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ మద్దతుతో ఉప ఎన్నికల్లో మరి పోటీ చేసిన బీజేపీ ఇవాళ సాధారణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు మద్దతు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుకునే ఎజెండా చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ లో పోయింది. ఇంకా రేపు మాపు ఇంకా కొంతమందిని కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పంపించే పనిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయి బీజేపీకి పనిచేసిండ్రు. ఇవాళ సాధారణ ఎన్నికల్లో
బీజేపీ సరెండర్ అయి కాంగ్రెస్ కు పనిచేసే కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి కుట్ర ఎవరి మీద? తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డ కేసీఆర్ మీద. ఇలాంటి కుట్రలకు వీళ్ళు పాల్పడతా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని బి టీం అంటున్నారు. ఇవాళ ఎవరు బి టీము అర్థమైతే లేదా? రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేరిక ఉప ఎన్నికల్లో కాషాయానికి కాంగ్రెస్ కున్న బంధం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఫెవికాల్ బంధం అయిపోయిందని, వాళ్ళ మధ్య ఈ ఫెవికాల్ బంధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలకు ఇవాళ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఎవరు ఎవరికి బి టీమో ఇవాళ ప్రజలకు తెలిసిపోతా ఉన్నది. ఎందుకంటున్నా అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కేసీఆర్ తట్టుకోలేక, కేసీఆర్ ఎదుర్కోవడం చేతగాక ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు చీకట్లో చేతులు కలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ జాతికి శత్రువులు, వాళ్ళిద్దరు మాత్రం మిత్రులుగా మారిపోయింది. మరి ఉద్యమంలో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే ఈ రెండు పార్టీలు కేసీఆర్ ఓడించడానికి ఒకటైనాయి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఆ రోజు ఒకటయ్యే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ఇలా బీజేపీలో ఒక క్లారిటీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం మాకు ధోకా లేదనుకుంటుంది. రాహుల్ గాంధీ ఇలా నరేంద్ర మోడీకి బలం అయిపోయింది. రాహుల్ గాంధీ 10 కాలాల పాటు ఉంటే మా బీజేపీకి మేలైతుందని చెప్పి ఇవాళ బీజేపీ నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారేమో కష్టపడి తెలంగాణ తెచ్చిండు, ఇష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసిండు. అయితే అటువంటి తెలంగాణను దెబ్బతీయాలని ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక తెలంగాణ శక్తి. ఇవాళ ఈ తెలంగాణ శక్తికి పరాయి వ్యక్తులకు మధ్య తెలంగాణలో పోటీ జరగబోతా ఉంది. మరి మనం తెలంగాణ ప్రజలం బాగా ఆలోచించాలి. 9.5 ఏళ్లు కేసీఆర్ గారు కష్టపడి, రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది. కానీ అది ప్రతిపక్షాలు ఈ తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే, విజన్ నింపుకున్న నాయకులు మరొక వైపు కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టే చెయ్యి కేసీఆర్ అయితే, సున్నం పెట్టేటువంటి పార్టీలు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇవాళ ఆలోచించాలి మనం. కర్ణాటకలో ఏమైందో మనం చూస్తున్నాం. కర్ణాటకలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయబోతా ఉంది. ఇవాళ కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రెలైపోయిందట. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రెలైనట్టు పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్లు వెనక్కి పోయేటువంటి ప్రమాదం ఉంటది. ఇవాళ దయచేసి మీ అందరు చౌహాన్ గారు, జావీద్ గారు, సత్తయ్య యాదవ్ గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు, ఈరోజు పార్టీలో ముఖ్యం భైతో పాటు చేరుతున్నటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ముఖ్యం భై చేరికతోని సంగారెడ్డి మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం 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 అయిపోయిందని చెప్పి చెప్పుకోక తప్పదు. ముందుగా నేను ముఖ్యం భైకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎన్నికల్లో పోటీ చేయాలని గత కొంతకాలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అన్నా ఒక్కసారి చింతా ప్రభాకర్ ను గెలిపిద్దాం, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని అడగగానే ముఖ్యం భై మంచి మనసుతో ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు వారికి, వారి సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యం భై ఒక విషయం నాతో కోరినారు. మా సదాశివపేటలో చాలా మంది పేదలున్నారన్నా, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు కావాలని ముఖ్యం భై కోరారు. ముఖ్యంగా మన కేసీఆర్ గారు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, ఇంటి స్థలాలు లేని వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, కట్టుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. నేను ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తా ఉన్నా, నేను బాధ్యత తీసుకొని సంగారెడ్డి, సదాశివపేట్,
మన నియోజకవర్గంలో ఎన్ని ఇంటి స్థలాలు అవసరమైనా సరే ఆ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే. మన సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు మనం బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. జగ్గారెడ్డి గారు గెలిచింది కానీ గత ఐదేళ్లలో ఎన్నిసార్లు మన ఊర్లలోకి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. కనీసం గెలిచిన తర్వాత ఒక్కసారి రాని కూడా ఊర్లు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభాకర్ గారు ఓటమి చెందిన ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. సంగారెడ్డి అభివృద్ది కోసం చింతా ప్రభాకర్ గారు కృషి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం అయితే మనకు క్లారిటీ వస్తా ఉంది. ఇవాళ బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పోతా ఉన్నాడు. దీంతో ఒక విషయం ఏం క్లారిటీ వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వెంకటరెడ్డి బీజేపీ ఉన్నాడు, అన్నగారు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు. ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు. బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు, కాని కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అంటే దీన్ని బట్టి ఏంది, ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్న రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇలా ఆ రెండు పార్టీలు కలిసి ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. అంటే ఇలా తెలంగాణ బిడ్డను మన కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో ఒకటయ్యా అనేది మనకు అర్థమైతా ఉంది. సిద్ధాంతాలు లేని ఈ పార్టీలు, ఈ ఢిల్లీ పార్టీలు బీఆర్ఎస్ యొక్క విశ్వసనీయతను, కేసీఆర్ యొక్క విశ్వసనీయతను ఇలా దెబ్బతీయాలని రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో మూడు ఉప ఎన్నికలు జరిగినాయి. దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది. ఇవాళ ఏమైతుంది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్తయిపోయింది. ఇలా అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ మద్దతుతో ఉప ఎన్నికల్లో మరి పోటీ చేసిన బీజేపీ ఇవాళ సాధారణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు మద్దతు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుకునే ఎజెండా చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ లో పోయింది. ఇంకా రేపు మాపు ఇంకా కొంతమందిని కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పంపించే పనిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయి బీజేపీకి పనిచేసిండ్రు. ఇవాళ సాధారణ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు సరెండర్ అయి కాంగ్రెస్ కు పనిచేసే కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి కుట్ర ఎవరి మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డ కేసీఆర్ మీద ఇలాంటి కుట్రలకు వీళ్ళు పాల్పడతా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని బి టీం అంటున్నారు. ఇవాళ ఎవరు బి టీము అర్థమైతే లేదా. రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేరిక ఉప ఎన్నికల్లో కాషాయానికి కాంగ్రెస్ కున్న బంధం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఫెవికాల్ బంధం అయిపోయిందని, వాళ్ళ మధ్య ఈ ఫెవికాల్ బంధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలకు ఇవాళ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఎవరు ఎవరికి బీటీమో ఇవాళ ప్రజలకు తెలిసిపోతా ఉన్నది. ఎందుకంటున్నా అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు కేసీఆర్ తట్టుకోలేక, కేసీఆర్ ఎదుర్కోవడం చేతగాక ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు చీకట్లో చేతులు కలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ జాతికి శత్రువులు, వాళ్ళిద్దరు మాత్రం మిత్రులుగా మారిపోయింది. మరి ఉద్యమంలో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే ఈ రెండు పార్టీలు కేసీఆర్ ను ఓడించడానికి ఒకటైనాయి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఆ రోజు ఒకటయ్యే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ఇలా బీజేపీలో ఒక క్లారిటీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం మాకు దోకాలేదు అనుకుంటుంది.
రాహుల్ గాంధీ ఇలా నరేంద్ర మోడీకి బలం అయిపోయింది. రాహుల్ గాంధీ 10 కాలాల పాటు ఉంటే మా బీజేపీకి మేలు అవుతుందని చెప్పి ఇలా బీజేపీ నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారేమో కష్టపడి తెలంగాణ తెచ్చిండు, ఇష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసిండు. అయితే అటువంటి తెలంగాణను దెబ్బతీయాలని ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక తెలంగాణ శక్తి. ఇలా ఈ తెలంగాణ శక్తికి పరాయి వ్యక్తులకు మధ్య తెలంగాణలో పోటీ జరగబోతా ఉంది. మరి మనం తెలంగాణ ప్రజలం బాగా ఆలోచించాలి. 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు కష్టపడి, రాత్రింబవళ్లు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది. కానీ అది ప్రతిపక్షాలు ఈ తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే, విజన్ నింపుకున్న నాయకులు మరొక వైపు కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టే చెయ్యి కేసీఆర్ అయితే సున్నం పెట్టేటువంటి పార్టీలు ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇలా ఆలోచించాలి మనం. కర్ణాటకలో ఏమైందో మనం చూస్తున్నాం. కర్ణాటకలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయబోతా ఉంది. ఇలా కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రెలైపోయిందట. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైనట్టు పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్లు వెనక్కి పోయేటువంటి ప్రమాదం ఉంటది. ఇలా దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం తెలంగాణ వస్తే ఎంత మేలైతుందో ఆ రోజు గడపకపోయి మనం చెప్పినాం. అట్లనే తీసుకుంది. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని పేదలకు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా మన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలు మన అందరం కూడా పెట్టుకున్నాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి అందరు కూడా కష్టపడి పనిచేసి మన చింతా ప్రభాకర్ గారు గెలిపిద్దాం. 34 రోజులు కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం మనం కష్టపడితే 5 ఏళ్లు కేసీఆర్ గారు మరి మన కోసం కష్టపడతారు. మా ముఖ్యంపై ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మరోసారి వారికి వారి బృందానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అన్న. అదే విధంగా ముఖ్యంపై తర్వాత